హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణాని ఇదైతే మండే రోజు ఈవినింగ్ నుంచి మనం ఎలా బ్లాగ్ అనేది జరిగిందో చూసేద్దాము ఎంతమందికి ఇలా ఈవినింగ్ టైమ్స్ మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినడం అంటే ఇష్టము నాకైతే ఇలా కాల్చుకొని దానిపై నిమ్మకాయ కొద్దిగా ఉప్పు కారం కలుపుకొని అద్దుకొని తినడం అంటే చాలా ఇష్టము నాకు ఇంతకంటే కూడా మొత్తాన్ని అన్నింటినీ వలిచేసి బాయిల్ చేసి దాన్ని ఇంకా స్నాక్ లాగా క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ వేసి జస్ట్ అలా సాల్ట్ వేసి ఉడకబెట్టినవి టోటల్గా చెప్పాలి అంటే ఉడకబెట్టిన మొక్కజొన్న పత్తంటే అంటే ఇంకా ఇష్టము ఇలా కాల్చిన దానికంటే మేము చిన్నప్పుడు స్కూల్ దగ్గర రెండు రూపాయలకు ఒకటి అమ్మేవాళ్ళు అనమాట అదేం స్వీట్ కార్న్ కాదు మామూలు కార్నే అయినా కూడా చాలా టేస్ట్గా ఉండేది దానికోసం ఎగబడి ఎగబడి తినేవాళ్ళము రోజు రెండు రూపాయలు తీసుకొని వెళ్ళి ఇంకా ఇలా ఇలా చాట్ అంటే నాకు చాలా ఇష్టము కొద్దిగా చాట్ మసాలా అన్ని మసాలాలు కలుపుకొని ఇలా తినడం అంటే కూడా ఇష్టము ఇంకా నాకు వీటిని అన్ని కర్రీస్లో కూడా యూజ్ చేస్తూ అనమాట స్వీట్ కార్న్ కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక్కొక్క కంకి నే ట్వంటీ టు థర్టీ రూపీస్ పడుతుంది చూడండి మన చిన్నప్పుడు టూ రూపీసే కేవలం ఆ రెండు రూపాయలు తీసుకొని పోయి స్కూల్ దగ్గర కొనుక్కొని తింటే ఆ తృప్తి వేరు ఇప్పుడైతే మా కూడా పండుతూ ఉంటాయి కాకపోతే స్వీట్ కార్న్ కాదు నేను ఇంకా అదంతా అట్లా చాట్ ఇంకా కాల్చిపెట్టి చానా అంతలోపు మా ఆయన అయితే పాలు తీసుకొని వచ్చాడు అనమాట మేము బెంగళూరులో ఉన్నప్పటికీ చాలా మందికి నా ఫాలోవర్స్కి అయితే తెలుసు అనమాట అనమాట పాలు అనేది మేము బయట నుంచి ఆవు దగ్గరికి వెళ్ళి అనమాట అక్కడ వాళ్ళు ఆవు దగ్గర పిండి ఇస్తారు తర్వాత జిలేబీ కూడా తను వచ్చేటప్పుడు ఆర్యన్కి చాలా ఇష్టము అందుకోసమనే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే ఇది మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళడం హడావిడిగా ఉంటుంది చపాతి అయితే నాకు కొంచెం ఈజీ అనిపించేసింది ఇంకా కర్రీ రసం చేసేసామంటే మనకి పని ఒకేసారి అయిపోతుంది రైస్ ఒకటే ఆఫ్టర్నూన్ పెట్టుకోవచ్చు అని నేనైతే ఇలా మష్రూమ్స్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు కదా ఇక్కడైతే నాన్ వెజ్ అసలుకు షాప్సే క్లోజ్ చేసేసారు పూర్తిగా ఇంకా మనం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ రావాలి అంటే వెజ్తో అడ్జస్ట్ కావాలి ఒక పక్క అలా కర్రీకి పెట్టేసి ఇంకొక పక్క రసంకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట రెండు నుంచి మూడు బాగా పండిన టమాటోస్ ఇట్లా బాగా మగ్గబెట్టి రసం పొడేసి చేశాను అనమాట ఇవాళ ఇంకా ఆలోపే పక్కన అయితే నేను ఇంకా కొద్దిగా గోధుమ పిండిని అయితే కలిపాను దీంతో పూరీలైనా చేసుకోవచ్చు అంత గట్టిగా అయితే కలిపి పెట్టాను ఏమో మూడుని బట్టి ఏది కావాలంటే అది చేయొచ్చు పిల్లలు సడన్గా నాకు మష్రూమ్లోకి పూరీ కావాలంటే కష్టం కదా ఎందుకంటే కొంచెం గట్టిగా కలిపాను ఇదైతే ఒకే ఒక అన్నం అండి ఈ అన్నం తినడానికి కూడా ఆర్యను తన ములకలు అయిపోతాడు ఆ బాక్స్ అయిపోయిందంటే చాలా హ్యాపీ ఎలా వస్తాడో చూడాలి ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా పిల్లలకు మాత్రము నవరాత్రులైనా ఏదైనా కూడా వాళ్ళకు మాత్రం స్కిప్ అనేది అస్సలు చేయను డైలీ ఈచ్ ఒక్కొక్కరికి ఒక ఎగ్ అయితే మాత్రము బాయిల్ చేసి కంపల్సరీగా పెడతాను నేను నాన్ వెజ్ తినకపోయినా కూడాను వాళ్ళకి ఇది ఎగ్ అయినా పెట్టేస్తాను అనమాట ఇంకా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే అస్సలు వెళ్ళడం లేదు నావి ఒక రోజుకి ముప్పై నలభై వ్యూస్ అయితే పోతున్నాయి నా వీడియోస్ వీడియోస్లో ఏం లోపం ఉందో ఎందుకు యూట్యూబ్ వాళ్ళు అనేవాళ్ళు నా వీడియోస్ని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదో ఎందుకు రిఫర్ చేయట్లేదో అస్సలు అర్థం అవ్వట్లేదు ఇంకా నేనైతే ముందుగానే మసాలా అంతా ప్రిపేర్ చేస్తాను టమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇంకా కొద్దిగా జీడిపప్పు కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాల పొడి చికెన్ మసాలా కాకపోతే ఏదైనా నేనైతే ఇక్కడ చాట్ మసాలా అని ఉంటుంది కదా అదైతే యూజ్ చేశాను ఇంకా లైట్గా మిరియాలు వేస్తే సరిపోతుంది ఆ అన్నింటి బదులు ఇంక అంతే అలా చేసి బాగా మసలిన తర్వాత అయితే ఇంకా మష్రూమ్ అన్నింటినీ సన్నగా వేడి నీళ్ళల్లో కాసి కడిగేసి కట్ చేసి అన్నమాట ఈ రకంగా అయితే నేను కర్రీ అయితే చేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్లో అయితే మనము కస్తూరి మేతి వేస్తే ఆ స్పెషల్ ఆ టేస్టు సువాసనే వేరు ఇంకా తర్వాత నేనైతే కొత్తిమీరతో గార్నిషింగ్ అయితే చేసేసాను ఇంకా హడావిడి హడావిడిగా చపాతీలు అయితే కాల్చేసాను చాలా స్మూత్గా వచ్చాయి కాకపోతే నేను తిన్నది నాకు మాత్రమే మాడిపోయిన చపాతి వచ్చింది ఇంకా సరే మాడిపోయినవైనా మనమే కదా అడ్జస్ట్ కావాల్సింది ఇంట్లో లేడీసే అడ్జస్ట్ కావాలి అవుతాం కూడాను మనము ఇంకా హస్బెండ్స్ పెట్టేమన్నారు కాకపోతే మన మనసు అయితే అసలు ఒప్పదు నేనైతే పూరీలు కూడా అంతే బాగా పొంగినవన్నీ పిల్లలకు ఇంకా ఆయనకు పెట్టేస్తాను ఇంకా పొంగనివి కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చుకునే ఉంటాయి నేను పక్కన పెట్టేస్తాను తినాలి తింటాను తర్వాత అయినా తింటాను ఇంకా ఏమో అలా వేరే వాళ్ళు తిని బాగాలేదు అనడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా నాకు వంట బాగా చేశాను అనిపించుకోవడం అంటేనే ఇష్టము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్